నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఏదైతే చూసుకుంటే ప్రధానంగా రుణమాఫీ విషయంలో కూడా చూసుకుంటే వచ్చిన 100 రోజులనే రుణమాఫీ చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ చేయని పరిస్థితి నిన్న విస్తరణ కూడా జరిగింది. సో ఏం చెప్పదలు సార్, మీరు కూడా వ్యవసాయ మంత్రిగా చేశారు, సో మీకు చాలా అవగాహన ఉంటుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇది దీని గురించి? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చెప్పినటువంటిది వాళ్ళు రైతుల్ని మోసం చేయడానికే చెప్పినారు, ప్రజల్ని మోసం చేయడానికే చెప్పింది తప్ప అమలు చేయడానికి చెప్పలే. కాకపోతే ఆనాడున్న పరిస్థితులలో ప్రజలు ఆశాజీవులు కాబట్టి నమ్మినారు వాళ్ళ మాటలు. ముందు చెప్పింది ఏంది, డిసెంబర్ 9కే కదా చెప్పింది, డిసెంబర్ 9కే అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, 100 రోజులు అన్నారు. ఆ తర్వాత 15 ఆగస్టుకు తీసుకుపోయారు దాన్ని. ఇప్పుడు ఏమంటున్నారు, రైతు బంధు దాని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఆ తర్వాత మళ్ళీ రుణమాఫీ కోసం నియమ నిబంధనలు మేము గైడ్ లైన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకుంటామని చెప్తున్నారు. అంటే ఏదో రకంగా ఏ మార్చి జాప్యం చేసి ఆగస్టులో ఈ రైతు బంధు ఇవ్వకుండా ఆగస్టు లోపల ఒకటి అరా ఇచ్చినట్లు చేసి ఈ సమీకరించిన డబ్బుతోనే రుణమాఫీని మొదలుపెట్టినట్లు చేసి ఇక మేము మొదలుపెట్టినాం అనిపించుకోవడం వాళ్ళ ఉద్దేశం. కానీ గత ప్రభుత్వంలో గుట్టలకి, ఫామ్ హౌస్లకి, సిటీలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది, మేము అట్లా కాకుండా మేము కొత్తగా ఇస్తున్నాం అలాంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అట్లాంటివి జరిగిందంటారా సార్? అది మూర్ఖపు వాదన, అవివేకుల వాదన. అది నేను ఇంతకుముందే చెప్పిన 1,52,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, పట్టదారు పాస్ పుస్తకాలు కలిగి ఉంది. ఇందులో దానికి ఏదో పెద్ద రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఊరు పోయినా ఏ ఊరికి ఆ ఊరు రెవెన్యూ షివార్ ఉంది కదా మనకు. ఈ ఊళ్ళో ఉన్న రైతులు ఎంతమంది, పట్టదారు పాస్ పుస్తకాలు ఎంతమంది, ఎంతమందికి రైతు బంధు వస్తుంది, ఈ వచ్చే వాళ్ళలే ఎవరైనా దున్నని వాళ్ళు, వ్యవసాయం చేయని వాళ్ళు, గుట్టలు గట్లు వ్యవసాయ భూమి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏ ఊరికి ఆ ఊళ్ళో విచారణ చేస్తే ఒక సింగిల్ డేలో మొత్తం సమాచారం తెలుస్తుంది రాష్ట్రంలో ఒకటే రోజు. ఇదైతే దానికి హిమాలయాలకు పోయి తీసుకురావాలన్నా, పసరు తీసుకురావాలన్నా, ఏ అన్వేషణ చేయాలన్నా, ఇదంతా ఏంది తాసారం చేయడానికి? పిచ్చివాదన అది. గుట్టల గట్లకు 1,52,00,000 ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడైనా అనర్హులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో భూమి వ్యవసాయ భూమి ఉంటుంది, కానీ వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకోలే. నాలా కన్వర్షన్ చేసుకుంటే రైతు బంధు రాదు. ఓకే, కానీ వాళ్ళు ప్లాట్లలాగా వేసింది. ఇటువంటి ప్రభుత్వం దృష్టికి వస్తే వాటిని సవరించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చింది. రేపైనా ఈ ప్రభుత్వమైనా చేయాల్సిందే. అటువంటి ఉంటే సపోజ్ నాకు వ్యవసాయ భూమి ఉంది 10 ఎకరాలు, నేను ప్లాట్లు చేస్తున్నా, నాలా కన్వర్షన్ అయ్యి ప్లాట్లు ఆమోదమయ్యేదాకా అది వ్యవసాయ భూమిగానే ఉంటుంది రికార్డులో. నాలా కన్వర్షన్ అయ్యి ఆ ప్లాట్లకు ఆమోదం, డిటీసీపీ నుంచి ఆమోదం వచ్చినప్పుడే అది వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ అవుతుంది. అప్పటికి సపోజ్ రైతు బంధు సీజన్ నడుస్తుంది అనుకో, పడిపోతుంది. అర్థమైందా? టెక్నికల్గా దాన్ని ఆపలేవు. అర్థమైందా? ఇట్లా ఉన్న 1.5 కేసులను పట్టుకొని మొత్తం రాష్ట్రానికి అనుభవింపజేసి ఇదే అన్నట్లు చూపించేటువంటిది వెకిలి ప్రయత్నము. ఒకటి అవగాహన లేని ప్రయత్నం, రెండు భూమి అంతా 5 ఎకరాల లోపే ఉంది రైతులకు. 5 ఎకరాలకు మించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండరు. 5 ఎకరాలకు మించి 10 ఎకరాల వరకు ఉండేవాళ్ళు, 15 ఎకరాల వరకు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, వేలల్లో ఉంటారు. 92.5% అంటే 69,00,000 మంది రైతులలో 92.5% 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే మాక్సిమం భూమి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతుల్లోనే ఉంది. అది 1/2 ఎకరం కావచ్చు, 1 ఎకరం కావచ్చు, 3-4 ఎకరాలు, 5 ఎకరాల వరకు. 25 ఎకరాలు దాటి 54 ఎకరాల లోపు భూగరిష్ట పరిమితిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కేవలం 6,400 పైచిలకు ఎకరాలు. అంటే లెస్ దాన్ 6,500 ఎకర్స్ మాత్రమే, లెస్ దాన్ 6,500 పర్సన్స్ మాత్రమే. అర్థమైందా? మరి సుమారు 70 లక్షల మంది ఎక్కడ, 6,000 మంది ఎక్కడ? కాబట్టి ఇంకోటి చూసుకుంటే 500 రూపాయల బోనస్ విషయంలో చూసుకుంటున్నా, కరెంటు విషయంలో కూడా అక్కడక్కడ కరెంటు కూడా పోతుంది. గత మీ ప్రభుత్వంలో కూడా 24 గంటలు కరెంట్ వచ్చింది. సో దీని అంశంలో ఏం చెప్పదలుచుకో? వాళ్ళకు బోనస్ అనేది ఒక బోగస్ బోనస్ నినాదము ఒక బోగస్ నినాదంగా మారిపోయింది. ప్రజలకు కూడా అర్థమైపోయింది ఏ మమ్మల్ని ఏ మార్చనికే చేసింది, అయ్యేది కాదు, ఇక వాడు ఇచ్చేది లేదు, ఎగ్గొట్టేసిండి అని అర్థమైంది ప్రజలకు. ఇక వచ్చే రైతు బంధు, వచ్చే రుణమాఫీనా రాని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంతే. సార్ చివరికి ఒకటే ప్రశ్న, ఎందుకంటే చూసుకుంటే నిన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, పురుషాం శ్రీనివాస్ గారు. సో ఇంకా 20 మంది వస్తున్నారని చెప్పి ప్రచారం నడుస్తుంది. సో గతంలో కేసీఆర్ గారు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు, అంటే గతంలో కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు చేసిన దాని మీద మీరు ఇచ్చే స్పందన తప్పది. వ్యక్తులుగా ఎవరిని కేసీఆర్ చేర్చుకోలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీలిక వర్గంగా వచ్చి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక పార్టీ కేసీఆర్ గారిని విమర్శించారు కదా. అందుకే సరే కొద్దిమంది వ్యక్తులు పోతుంటారు, అదే ప్రధానమైన అంశం ఏం కాదు రాజకీయ పార్టీకి. ఈ రాజకీయ పార్టీ అనేటువంటిది ప్రజల యొక్క
వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ను మీట్ అయ్యేటట్లు ఉంటుంది రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా. కొంతమంది వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని పనిచేయదు రాజకీయ పార్టీ. వీ కేర్ వెరీ లీస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.